కేతు గ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క దోషాన్ని కాలసర్పదోషము అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క కాలసర్పదోషం అతి భయంకరమైనటువంటిది. ప్రధానంగా మనిషి యొక్క అభివృద్ధిలో ఈ యొక్క కాలసర్పం కాటు వేస్తూనే ఉంటుంది. చక్కగా ఆరోగ్యం బాగుంటే అభివృద్ధి అవుతాడు అంటే ఆరోగ్యం మీద కాటు వేస్తుంది. అదేవిధంగా విద్య బాగుంటుంది అంటే విద్య మీద కాటు వేస్తుంది. డబ్బు సంపాదిస్తే అభివృద్ధి అవుతాము అనుకుంటే ఆ సంపాదన మీద కాటు వేస్తుంది. వివాహమైతే అభివృద్ధి అవుతాము అనుకుంటే వివాహం మీద కాటు వేస్తుంది. సంతానం కలిగితే అభివృద్ధి అవుతాము అనుకుంటే సంతానం మీద కాటు వేస్తుంది. పుత్ర సంతానం కలిగితే అభివృద్ధి అవుతాము అనుకుంటే పుత్ర సంతానం మీద కాటు వేస్తుంది. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటే అభివృద్ధి అవుతాము అనుకుంటే కుటుంబ సఖ్యత మీద కాటు వేస్తుంది. అంటే మన యొక్క ప్రతి అభివృద్ధి పైన కాలసర్పం కాటు వేస్తూనే ఉంటుంది. అంటే మన అభివృద్ధిని ప్రధానంగా కుంటుపరుస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రభావం ఎక్కడుంటుంది ప్రధానంగా అంటే అనారోగ్య సమస్యలు, విద్యాటంకాలు, ధనాదాయంలో ఇబ్బందులు, వైవాహిక జీవిత అసంతృప్తి, సంతాన సమస్యలు, సంతాన వల్ల తీవ్రమైన వేదన, కుటుంబ సఖ్యతా లోపం వంటి ప్రధానమైనటువంటి సమస్యలు కలగజేస్తాయి. ఇక తర్వాత అదేవిధంగా ప్రతి అభివృద్ధి మీద వాటి యొక్క కాట అనేటువంటిది ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేటువంటిది విజృంభించేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అంటే పాముల్ని చంపిన, జంటనాగుల్ని విడదీసిన, లేదంటే కనుక పాము పుట్టలు కూల్చి ఇళ్ళు కట్టిన, కాలసర్పదోషం భయంకరంగా విజృంభించి నాశనం చేసేస్తుంది. అందుచేత కాలసర్పదోషం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంచేత ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం విజృంభించకుండా జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడు భాస్కరాచార్య వారు. అప్పుడు అమ్మవారు అడుగుతోంది, గురువర్య, ఇంత భయంకరమైన కాలసర్పదోషాన్ని ఏ విధంగా శాంతింపజేయవచ్చు, ఈ కాలసర్పదోషాన్ని ఏ విధంగా అణిచివేయవచ్చు అంటే అప్పుడు భాస్కరాచార్యుల వారు చెబుతున్నాడు, తల్లి, ఎంతటి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి కాలసర్పదోషాన్నైనా సరే మానసాదేవి శాంతింపజేయగలుగుతుంది. ఈ మానసాదేవికి సంబంధించినటువంటి మహామంత్ర సాధన కనుక చేసినట్లయితే కాలసర్పదోషం విజృంభణ తగ్గిపోతుంది అని చెప్పాడు. దాంతో అమ్మవారు అంటుంది, గురువర్య, ముందుగా మానసాదేవి మహామంత్రాన్ని ఉపదేశం చేయండి, ఆ తర్వాత మానసాదేవి యొక్క విశిష్టతను చెబుతుడు కానీ అని అన్నది అమ్మవారు. తల్లి, మానసాదేవి మహామంత్రం ఇదే, ఓం హ్రీం శ్రీం క్లీం ఏం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఏం మానసాదేవ్యై స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఏం మానసాదేవ్యై
స్వాహ. ఇదే తల్లి మహామంత్రం. ప్రతినిత్యము ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ కనుక ఉన్నట్లయితే ఎంతటి భయంకరమైన కాల సర్పదోషమైనా సరే శాంతించి తీరాల్సిందే అని చెప్పాడు. దాంతో అమ్మవారు ప్రశ్నిస్తోంది, గురువర్య మహామంత్రాన్ని ఉపదేశం ఇచ్చారు, మానసాదేవి ఎవరు? ఆ తల్లి యొక్క యథార్థ గాథ ఏమిటి నాకు తెలియచేయండి అని చెప్పేసి అన్నది అమ్మవారు. తల్లి, మానసాదేవి కశ్యప ప్రజాపతి కుమార్తె. మనసా ధ్యాన నిష్టలో ఉండిపోవడం చేత ఆ తల్లికి మానసాదేవి అనేటువంటి పేరు వచ్చింది. ఈ మహాదేవి శ్రీకృష్ణ భగవానుని కొరకు 3 యుగాలు తపస్సు చేసింది. శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామిని సాక్షాత్కారం లభించింది చాలు అన్నది మానస. దాంతో మానస త్రిలోక పూజిత వౌధువుగాక అని చెప్పేసి ఆశీర్వదించి శ్రీకృష్ణ భగవానుడే తొలి పూజ చేశాడు. ఈ యొక్క సందర్భంలోనే కశ్యప కుమారులైనటువంటి నాగులు భయంకరంగా విజృంభించి లోక కంటకులుగా మారి ఇబ్బంది కలగజేస్తున్న సందర్భంలో సర్పబంధన మంత్రాలను సృష్టించాడు కశ్యపుడు. శ్రీకృష్ణ భగవానుని యొక్క సాక్షాత్కార అనంతరము తన తండ్రి దగ్గరకు వచ్చింది మానస. అప్పుడు కశ్యపుడు సర్పబంధన మంత్రాలను వాటి యొక్క విశిష్టతను మానసాదేవికి తెలియపరిచి ఆ సర్పబంధన మంత్రాలకు అధిష్టాత్రిగా చేశాడు. అనంతరం మానసాదేవి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడి కొరకు 300 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసింది. పరమేశ్వరుడు తపస్సుకు మెచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. త్రిలోక పూజిత వౌధువుగాక మానస అని చెప్పేసి ఆశీర్వదించి 2వ పూజ పరమేశ్వరుడే నిర్వహించాడు. శివ సాక్షాత్కార అనంతరము మానసాదేవి కశ్యపుని దగ్గరికి వచ్చేసింది. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి జరత్కారు మహర్షికి మానసాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆస్తికుడు అనేటువంటి కుమారుడు కలిగాడు అని ఈ యొక్క మానసాదేవి చరితామృతాన్ని భాస్కరాచార్యుల వారు వాసవి విరూపాక్షులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపాకటాక్ష సిద్ధిరస్తు.